ఇతరులకు సహాయం చేయాలంటే డబ్బుంటే సరిపోదు మంచి మనసు కూడా ఉండాలి దానగుణం కూడా ఉండాలి అయితే అలా సాయం చేసేవారు చాలా తక్కువ మందే ఉంటారు డబ్బున్న వాళ్ళంతా సాయం చేస్తారనుకోవటం పొరపాటే కానీ ఓ వ్యక్తి మాత్రం అలా కాదు తాను ఎదగడమే కాదు తనతో పాటి మిగిలిన వారిని ఎదగాలని కోరుకుంటాడు చేయి చాచి సాయం అడిగితే కాతనడు అతను ఎవరో కాదు అమలాపురం అల్లుడు ఆదిత్యారాం గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ఆదిత్యారాం ఇప్పటికే ఎన్నో దాన ధర్మాలు చేసిన ఆయన తాజాగా సరికొత్తగా మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు ప్రపంచంలో ఎవ్వరూ ఎప్పుడు ఎక్కడా తీసుకుని గొప్ప నిర్ణయం తీసుకున్నారు ఆదిత్యారాం ఆదిత్యారాంకు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ మరియు ఫేస్బుక్ లో లక్షల్లో ఫాలోవర్స్ ఉన్నారు ఇక వారిలో నిరుపేదలకు సాయించాలని నిశ్చయించుకున్నారు వారికే కాకుండా వారి ద్వారా ఎవరైనా అవసరం అనుకుంటే ఆర్థిక సాయం అందించనున్నారు ప్రతి పది రోజులకు విద్య మరియు ఆరోగ్య రంగంలో సహాయం చేయనున్నారు పది మంది నిజమైన పేద వ్యక్తులను ఎంపిక చేసి వారు కొక్కొక్కరికి పదివేల రూపాయల చొప్పున అందించనున్నారు ఇది ఒకటి రెండు రోజులు సరిగే ప్రక్రియ కాదు ప్రతి రోజు ప్రతి నెల ప్రతి ఏడాది ఈ సాయం చేస్తానని చెప్తున్నారు ఆదిత్యారాం ఈ మేరకు ఆదిత్యారాం ఇన్స్టాలో ఓ వీడియోను రిలీజ్ చేశారు సాయం కావాలనుకునేవారు ఆదిత్యారాం చైర్మన్ పేరుతో ఇన్స్టా అకౌంట్ ని ఫాలో చేసి మెసేజ్ చేయాలని కోరారు Oop! కుటుంబాల్లో పుట్టి గొప్ప విజయాలను సాధించడం గొప్ప కాదు ఒక సాధారణ మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వ్యక్తి అసాధారణ విజయాలతో అద్భుతాలను సృష్టించడమే అసలైన విజయం అలాంటి విజయాన్ని సాధించాడు ఆదిత్యారాం ఓ సాధారణ పైకి ఎదిగారు కష్టాలు అనుభవించి ఒక చిన్న రియల్టర్ గా వ్యాపార జీవితాన్ని ప్రారంభించిన ఆదిత్యారాం ఈ రోజున ఒక రియల్ ఎస్టేట్ టైకూన్ గా వేల కోట్ల అధిపతిగా భారతదేశంలోనే వన్ ఆఫ్ ద టాప్ బిలినియర్స్ గా ఎదిగారు ఎన్నో సినిమాలను కూడా నిర్మించారు అంతేకాదు ఆదిత్యారాం చెన్నై ఈసిఆర్ రోడ్ లోని తన రియల్ ఎస్టేట్ సామ్రాజ్యంలో నిర్మించిన ఆదిత్యారాం ప్యాలెస్ నేషనల్ వైడ్ గా పేరుగాంచింది కానీ ఏనాడు చిన్నప్పటి రోజులను ఆనాటి కష్టాలను మర్చిపోలేదు పేద మధ్యతరగతి ప్రజలు బాధలు తెలిసిన ఆదిత్యారాం వారికి సాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటారు సేవా కార్యక్రమాలను విస్తరించే క్రమంలో మరోసారి ముందుకొచ్చారు దేశంతో పాటు రాష్ట్రాలు అభివృద్ధి చెందుతున్నట్లు నాయకులు చెప్తున్నా ఇంకా చాలా కుటుంబాలు పేదరికంలోనే ఉన్నాయి తినడానికి తిండి చదువుకునే స్థోమత అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్లటానికి కూడా లేని వారు కోకొల్లలు ఎంతో మంది తెలివైన విద్యార్థుల చదువులు డబ్బులు లేక మధ్యలోనే ఆగిపోతున్నాయి పై చదువులు చదవటానికి కుటుంబ పరిస్థితి సహకరించకపోవటంతో చదువును మధ్యలో ఆపేసి దినసరి కూలీలుగాను వారికి సంబంధం లేని ఉద్యోగాల్లో చేరిపోతున్నారు అనారోగ్యానికి గురైతే ఆస్పత్రికి వెళ్లేందుకు కూడా చాలా మంది దగ్గర స్తోమత లేదు ఇలాంటి ఘటనలు విషయాలు తెలుసుకుని ఆదిత్యారాం చలించిపోయారు అందుకే వారికి సాయం చేయడం కోసం ఈ ముందడుగు వేశారు ఆర్థిక ఆరోగ్య ఇబ్బందుల్లో ఉన్నవారు ఎవరైనా ఆదిత్యారాం చైర్మన్ పేరుతో ఉన్న ఇన్స్టా ఐడిని ఫాలో చేసి మెసేజ్ చేసి సాయాన్ని పొందొచ్చు